ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డితో పాటు వినయ్బాబు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వినయ్బాబు ఫెర్నాండ్ రికార్డ్ అనే లిక్కర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈడీ అధికారులు 3 రోజులుగా శరత్చంద్రారెడ్డి వినయ్బాబును విచారిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం వారిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం ఫాలసీ అక్రమాలపై ఈడీ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ లిక్కర్ స్కామ్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన శరత్చంద్రారెడ్డి, తెలంగాణకు చెందిన మద్యం వ్యాపారి వినయ్బాబులను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శరత్, వినయ్బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉందని ఈడీ తెలిపింది. శరత్చంద్రారెడ్డి అరవిందో ఫార్మా కంపెనీలో కీలక డైరెక్టర్ గా ఉండగా వినయ్బాబు మద్యం వ్యాపారం చేస్తున్నారు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో శరత్చంద్రారెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈయన అరబిందో గ్రూప్ లోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఈ కేసులో పెనాక శరత్చంద్రారెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆయన్ని విచారించిన ఈడీ ఇవాళ అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా శరత్చంద్రారెడ్డి ఈఎండీలో చెల్లించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. అరవిందో ఫార్మా డైరెక్టర్ శరత్చంద్రారెడ్డితో పాటు వినయ్బాబు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ లక్ష్మి గారు లైవ్ లో అందించడానికి సిద్దంగా ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. లైఫ్ ట్రెండ్ అండ్ సైన్స్ కంపెనీ అనేది ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంతేకాదు సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో దీని డైరెక్టర్ గా ఉన్న శరత్చంద్రారెడ్డిని కూడా విచారణకి పిలిచి విచారించడం జరిగింది. అయితే ఏదైతే కరెక్ట్ గా 4 రోజుల క్రితం ఢిల్లీ డిప్యూటీ సీఎం గా ఉన్న సిసోడియా పిఏని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దేవేంద్ర శర్మని, అప్పటి నుంచి కూడా ఈ కేసులో అనేకానేక కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకుల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అనేది మొట్టమొదటిగా బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉన్న నాయకులు మాట్లాడిన ఆ మాటల తర్వాత, అంటే ఇక్కడ తెలంగాణలో డైరెక్ట్ గా సీఎం కుమార్తె కవిత పేరు ఆనాడు ప్రస్తావించడం కానీ, లేదంటే ఆ తర్వాత విజయ్ అరబిందో ఉంది అని, లేదంటే ఒక అధికార పార్టీ ఎంపీ ఉన్నారు అని, మాగుంటు శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారని, ఇలాంటి అనేక లిక్కర్ స్కామ్ విషయంలో అనేక పేర్లు ఆనాడు తెర మీదకి వచ్చాయి. ఇక అప్పటి నుంచి కూడా ఈడీ కానివ్వండి, లేదంటే బీజేపీ కానివ్వండి, కావాలని ఇరికిస్తున్నారు అన్నదానికి ఈ చట్టంలో మమ్మల్ని ఇరికించి ఏదో చేయబోతున్నారు అని ఒక రివర్స్ గేర్ లో రాజకీయంగా ఒక రకంగా యుద్ధ వాతావరణం జరిగింది. అంటే ఇదంతా ఇడీ లేదు, ఏమీ లేదు, ఇదంతా ఒక మభ్య పెట్టడానికి, డైవర్ట్ చేయడానికి, బీజేపీ పాతుకుపోవడానికి చేస్తున్న కుట్రలో భాగంగా అంటూ ఇది బీజేపీ మీద ముద్ర వేయడానికి కూడా ఇది జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ ఒక రకంగా గేర్ మార్చింది, స్పీడ్ పెంచింది. ఖచ్చితంగా ఒక్కొక్కరు ఎవరెవరు ఉన్నారో ఇప్పటికే దాదాపుగా ఒక 6 గురిని
అరెస్ట్ కూడా చేసింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పేర్లతో పాటుగా ఆరుగురిని అరెస్ట్ చేయడమే కాదు, ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం అనేది చాలా పెను సంచలనంగా మారుతుంది. ఆ ఇద్దరు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లలో, అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అరబిందో ఫార్మసీకి సంబంధించిన డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్ళు. వీళ్లలో శరత్ రెడ్డి అంటే ఈయన శరత్ చంద్రారెడ్డి అంటారు, అరబిందో ఫార్మా డైరెక్టర్. ముఖ్యంగా విజయసాయిరెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయంగా ఆయన అల్లుడు కావడం, అంటే ఈ రోహిత్ రెడ్డి ఎవరైతే సొంత అల్లుడు ఉన్నాడో ఆయనకి బ్రదర్ శరత్ చంద్రారెడ్డి. అయితే ఈ కేసు ఒకసారి పూర్వాపరాలు కనుక పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో వరుసగా టీడీపీ ఆరోపిస్తున్నట్లుగా, లేదంటే టీడీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఆయన ఒక లిస్టు కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. లిక్కర్ స్కామ్ విషయంలో అనేక ఆరోపణలు అంటే ఆయన సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టాను అని ఆయన ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే, ఆదాన్ డిస్లరీ ఏదైతే ఉందో, ఆదాన్ డిస్లరీ అనేది ఒక బినామీ కంపెనీ. ఈ నేపథ్యంలోనే దీన్ని ఒక టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని స్థాపించడం జరిగింది. ఇందులో బొల్లారం శివకుమార్ అలాగే శ్రీనివాస్ కాశీచార్యులు అని వీరిద్దరు కూడా డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇందులో ఉన్నారు. దీనికి కామన్ డైరెక్టర్స్ గా పనాక రోహిత్ రెడ్డి అలాగే పనాక శరత్చంద్రారెడ్డి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇందులో రోహిత్ రెడ్డి స్వయంగా విజయసాయిరెడ్డికి అల్లుడు, అంటే ఆయన కూతురునిచ్చి పెళ్లి, విజయసాయిరెడ్డి కూతురునిచ్చి రోహిత్ రెడ్డికి పెళ్లి చేసిన ఇది, అంటే శరత్చంద్రారెడ్డి ఆయనకి అన్న రోహిత్ రెడ్డికి, అంటే వీళ్ళు ప్రధానంగా డైరెక్టర్లుగా ఇందులో కొనసాగుతున్న పరిస్థితి ఉందన్నమాట. అంటే అరబిందోలో దాదాపుగా 12 కంపెనీలకు వీళ్ళు డైరెక్టర్స్ గా ఉన్నారు. దాంతోపాటు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో, ట్రెండెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అనేది ఏదైతే ఉందో దీనిలో కూడా వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ మీదే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, వీళ్ళనే ఈ రోజు అరెస్ట్ చేశారు. అంటే ఇందులో సంబంధం లేదు అంటూ ఎంత చెప్తున్నప్పటికీ కూడా, అంటే వీళ్ళ మీద వీళ్ళ పూర్వాపరాలు ఒకసారి గమనిస్తే, ఏదైతే సాక్షి మీడియా కేసులో అంటే అక్రమ పెట్టుబడులు అన్న కేసులో కూడా A6 నిందితుడిగా ఈయన శరత్చంద్రారెడ్డి ఉన్నారు. ఆల్మోస్ట్ 7.9 కోట్లు పెట్టుబడులు అరబిందో నుంచో, లేదంటే ఏ రకంగా ఇందులో పెట్టారు అన్న దాంట్లో A6 నిందితుడిగా ఆల్రెడీ శరత్చంద్రారెడ్డిని ఆనాడు కూడా ఇదే ఇష్యూస్ లో ఈయన పెట్టడం జరిగిందనమాట. మొత్తంగా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీగ లాగితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో డొంకలు కదులుతున్న పరిస్థితి ఉంది. సరే కోర్టుకు వెళ్లి తను స్టే తెచ్చుకోవడం, ఈ విషయంలో తనను డిఫమేషన్ కేసు కూడా వేస్తాను అంటూ కవిత ఈ విషయం మీద ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని ఆవిడ తెచ్చుకోవడం వల్ల ఈ విషయంలో ఆవిడ గురించి మాట్లాడడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు, కోర్టు కూడా దానికి అనుమతినిచ్చింది కాబట్టి. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నారు, కీలకమైన నాయకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తాను ఉండి నడిపిస్తున్నారు. రేపే ప్రధాని మోడీ పర్యటన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ స్వయంగా విజయసాయిరెడ్డి అల్లుడిని అరెస్ట్ చేసింది అంటే గనక ఇది పొలిటికల్ గా చాలా పెద్ద సంచలనంగా అయితే మారబోతుంది. ఏదో జరగబోతుంది, ఇది రేపు మోడీ పర్యటన ఈ లోపుగానే అరెస్ట్ జరిగింది అంటే సరే ఈడీ తన పని తను చేసుకుంటూ పోతుంది, కానీ స్పీడ్ పెంచింది అని ఏదైతే చెప్పామో, ఇప్పుడు 6 అరెస్టులు ప్లస్ ఈ 2 అరెస్టులతో 8 మంది అరెస్టులకు చేరుకుంది ఈడీ కేసులో. ఇంకా ఎవరెవరు అరెస్టులు ఉంటాయి, ఎవరెవరిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఒక రకంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరూ అంటే సిసోడియా పిఏ ధర్మేంద్ర శర్మ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఆయన ఒక రకంగా ఆయన అప్రూవర్ గా మారిపోయి సిసోడియా పిఏ అన్ని డీటెయిల్స్ ఇచ్చారు అని ఏదైతే నేషనల్ మీడియా చెప్తుందో, ధర్మేంద్ర శర్మ ఇంకా ఎవరెవరు పేర్లు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరెవరు పేర్లు ఇందులో ఉన్నాయి అనేది మాత్రం డెఫినెట్ గా పెను సంచలనమే. రేపు ఇంకా ఎవరి పేరు వస్తుంది, కీలకమైన వ్యక్తులే ఇందులో ఉంటారా అనేది చూడాలి. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు చూస్తే గతంలో 6 మందిని అరెస్ట్ చేశారు, ఇవాళతో కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ముందు ముందు వీళ్ళిద్దరు అరెస్ట్ తో ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా రాజకీయ నాయకులు గారు ఇంకా ఎవరైనా? డెఫినెట్ గా ఎవరు రారు, ఎందుకంటే సిసోడియా ఏకంగా ఢిల్లీకి డిప్యూటీ సీఎం కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితులు. సిసోడియా ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి. ఇలాంటి ఇంత 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 బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇంత క్రెడిబిలిటీ ఉన్న సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఎవరు ఏం బయటకైతే డెఫినెట్ గా రారు, స్వచ్ఛందంగా ఎవరు వస్తారని అయితే మనం ఊహించలేము ఇలాంటి కేసుల్లో. ముఖ్యంగా దీని నుంచి ఎలా బయటపడాలి, దీని నుంచి నా పేరు రాకుండా ఎలా చూసుకోవాలని మాత్రమే ఈలోపు చక్రం తిప్పుతూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఎవరున్నారో ఎవరు లేరో పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ పార్టీకి సంబంధించిన ఆ రిలేషన్లో ఎవరున్నారో తెలుస్తుంది, ఏ కంపెనీలో వీళ్ళు పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇది జరిగింది అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాకపోతే ఎవరు బయటకు రారు, ఒక రకంగా దొరికితేనే దొంగ అన్నట్టు
ఉంటుంది. బట్ అరెస్ట్ చేస్తండి ఈడీ అంటే 21, 22, 23 తేదీల్లో సెప్టెంబర్లో విచారణ జరిపిన తర్వాత అప్పుడే అరెస్ట్ అవుతారు అని, దాంట్లో నుంచి అసలు దానికి సంబంధం లేదు అని పార్టీ దీన్ని కండెమ్ చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఈరోజు అరెస్ట్ జరిగింది అంటే కనుక ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఉండదు. ఏ ఆధారాలు లేకుండా ఈడీ అయితే అరెస్ట్ వరకు వెళ్లదు. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతే ఈడీ స్టెప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అరెస్ట్తో కీలకమైన, లేదంటే రేపు ఇంకా పెద్ద డొంకే కదిలే అవకాశాలు ఉంటాయి. ఈలోపుగా ఎవరు అయితే మేము ఉన్నామనో లేదా స్వచ్ఛందంగా లొంగిపోయే లాంటి పరిస్థితిలో చేయరు. ఈవెన్ అరెస్ట్ తర్వాత కూడా ఇందులో మేము ఎలా పెట్టుబడులు పెట్టాము, ఈ స్కామ్లో మేము ఎంతవరకు ఉన్నాము, మా పాత్ర ఏంటి అని ఈవెన్ అరెస్టుల తర్వాత కూడా దాని నుంచి బయటకు రావడానికే చూస్తారు. తప్పితే దీనిలో ఈయన సిసోడియా పిఏ అప్రూవర్గా మారినట్టుగా మిగతా వాళ్ళు మారుతారు అని అయితే మనం అనుకోలేము. ఓకే రైట్, థ్యాంక్ యూ లక్ష్మి గారు.